ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నెలకొన్న విభజన సమస్యల మీద పరిష్కారం కోసం చర్చలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దిశగా ముందడుగు అని తెలుగుదేశం పార్టీ మీడియా ఒక రేంజ్లో హైపించుకుంటూ వచ్చారు చివరికి నిన్న ఆ తెలుగుదేశం సొంత పత్రికలు రెండు కూడా ప్రధాన పత్రికలు భారతరత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పత్రిక అయితే చనిపోయిన యజమానికే కాదు. సో ఆ పత్రిక నుండి వారాంత కొలకల పత్రిక, ఇందులో కూడా గింతల అక్షరాలతో బాక్స్ ఐటెం రాసుకుంటూ వచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో తెలంగాణ వాటాడుగుతోందని, తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ వాటాడుగుతున్నారని చెప్పి వాళ్ళు బాక్స్ ఐటమ్స్ పెట్టి మరీ రాశారు నిన్న. అని నిన్న తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లే డబ్బ 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 ఉదరగొట్టాయి రేవంత్ రెడ్డి టీటీడీలో వాటాడుగుతున్నారని. వీళ్ళేంటంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చంద్రబాబుకు మద్దతు ఇస్తారు, తెలంగాణకు వచ్చేసరికి రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డిని పైకి లేపాలి, అక్కడ చంద్రబాబును పైకి లేపాలి. ఈ సోషల్ మీడియా యుగంలో తెలంగాణ పత్రికల్లో ఏం రాస్తున్నాం, ఆంధ్ర పత్రికల్లో ఏం రాస్తున్నాం అనేది జనాలు తెలుసుకోలేరులే అని చెప్పి వాళ్ళ ఫీలింగ్. ఇది ఇంకా 95 ఎపిసోడ్ కాదుగా. అని నిన్నటి నుంచి కనుక ఈ చర్చ పెద్ద ఎత్తున జరిగేసరికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఒక్కసారిగా బగ్గుమంది సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా చంద్రబాబును విమర్శించారు. అసలు టీటీడీకి తెలంగాణకి ఏం సంబంధం, సముద్ర తీర ప్రాంతానికి అసలు తెలంగాణకి ఏం సంబంధం, అసలు ఈ చర్చ ఏంటి, ఈ ఎజెండా ఏంటి, ఏమేమి చర్చలు ఉంటున్నాయి, ఏమేమి ఎజెండా ఉంటున్నాయో తెలియకపోతే అలా అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగేసరికి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఇది తీవ్రమైనటువంటి నెగిటివ్ ప్రభావం చూపించింది, తీవ్రమైన నెగిటివ్ ప్రభావం. సో వాళ్ళకి నెగిటివ్ ప్రభావం చూపెడితే ఏం చేయాలి, దాన్ని ఎవరెవరి మీద దొబ్బేసి వాళ్ళ తప్పుడు ప్రచారం ఫేక్ ప్రచారం చేయాలని చెప్పి ఎవరెవరి మీద దొబ్బేయాలి. సో తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా అది ఇటు జగన్మోహన్ గారి సొంత పత్రికతో పాటు ఇంకేదో బ్లూ మీడియా, నీలి మీడియా, కూలి మీడియా అని చెప్పి వాళ్ళు ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు, ఫేక్ అని చెప్పి వీళ్ళ బతుకులే ఫేక్ అని చెప్పి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ షేర్ చేశారు. వాళ్ళ ట్వీట్ కింద మామూలు పంచులు పడట్లే, వాళ్ళ సొంత పత్రికల్లో రాసినటువంటివి, వాళ్ళ సొంత ఛానళ్ళలో ప్రచారం చేసినవి ఆ స్క్రీన్ షాట్లు పెడుతూ ఉన్నారు. ఎవరు ఫేకు, ఇవేం కళ్ళు దుబ్బినాయా, రాసింది ఎవరు, ప్రచారం తీసుకొచ్చింది ఎవరు, రాజకీయంగా నష్టం జరిగేసరికి ఈ విధంగా యూటర్న్లు తీసుకుంటున్నారా, ఎవరు ఫేకు, మీ సొంత పత్రికలే కదా రాసుకుంటూ వచ్చాయి, మీ సొంత టీవీ ఛానల్లే కదా దీనికి హైపించుకుంటూ వచ్చాయి అని చెప్పి మామూలుగా అంటుకోవట్లే. వాళ్ళకైతే పెద్ద సరదా అయిపోయింది ఫేక్ అని పడేయడం. రాసింది వాళ్ళ సొంత పత్రికలు, భారతరత్న కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక వ్యాపారి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చూడు, ఆ వ్యాపారి పత్రిక రాసుకుంటూ వచ్చింది ఇంతలా అక్షరాలతో బాక్స్ ఐటమ్. వారాంత పలుకలు టీడీపీ అధికారిక పత్రిక, దాంట్లో రాసుకుంటూ వచ్చారు బాక్స్ ఐటమ్ పెట్టి. మరి ఎవరి మీద దొబ్బేస్తారు ఇప్పుడు, రాజకీయంగా మైలేజ్ వస్తే మీ అకౌంట్లో వేసుకుంటారా, రాజకీయంగా నష్టం జరిగితే ఇంకొకరి దాని మీద దొబ్బేస్తారా, ఇది ఆ పద్ధతి. అఫ్కోర్స్ ఇది వాళ్ళకు వెన్నదో పెట్టిన విద్య అనుకోండి, మళ్ళీ ఎదుటోళ్ళ మీద గబ్బుతూ ఉంటారు. ఈ మరకలు ఎడబోతాయి, విభజన సమస్యల మీద చర్చించమంటే టీటీడీలో వాటా అనే ఎజెండాను తెప్పించడం బయటకు, తీర ప్రాంతంలో వాటా అనే ఎజెండాను బయటకు తెప్పించడం, ఇదేం చర్చ, ఇదేం డిస్కషన్, ముఖ్యమంత్రుల స్థాయిలో ఇటువంటి అంశాల, ఇది సాధ్యం కాని విషయాల మీద చర్చ. ఇప్పుడంతా నెగిటివ్ అయ్యేసరికి ప్లేట్ బిరాయిస్తారా,